వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తు. ఇవాళ తాడేపల్లికి పలువురు ఎమ్మెల్యేలు. రేపటిలోగా తుది జాబితా వెలువడే అవకాశం. లోక్సభ ఎన్నికలపై కేటీఆర్ ఫోకస్. కరీంనగర్ పార్లమెంట్ లీడర్లతో నేడు భేటీ. అత్యధిక స్థానాల గెలుపే లక్ష్యంగా వ్యూహాలు. నేడు హైదరాబాద్ కు ఏపీ సీఎం కేసీఆర్ ని పరామర్శించనున్న జగన్. ప్రస్తుతం బెడ్ రెస్ట్ లో బీఆర్ఎస్ అధినేత. లోక్సభ ఎన్నికలపై రేవంత్ ఫోకస్. ఈ నెల 8 నుంచి డీసీసీలతో సమీక్షలు. 20 తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలకి ప్లాన్. 3 తీర్మానాలు చేసిన టీపీసీసీ. తెలంగాణ నుంచి సోనియా పోటీకి విజ్ఞప్తి. కనీసం 12 ఎంపీ సీట్లు గెలవాలని టార్గెట్. తెలంగాణ అంటే గుర్తొచ్చేది కేసీఆర్. బీఆర్ఎస్ లేకపోతే గళం వినిపించేది ఎవరు? కొత్త నినాదంతో పార్లమెంట్ పోరుకు బీఆర్ఎస్. నేడు శ్రీకాకుళం జిల్లాకు భువనేశ్వరి. నిజం గెలవాలి పేరుతో యాత్ర. చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు పరామర్శ. మూడు వేల ఎకరాలకు 100 ఎకరాలే మిగిలింది. కబ్జా భూముల్ని వెంటనే అప్పచెప్పాలి. మహబూబాబాద్ లో ఎమ్మెల్యే వార్నింగ్. ఢిల్లీలో వైఎస్ షమ్మిల బిజీ. నేడు కాంగ్రెస్ లో వైఎస్ఆర్టీపీ విలీనం. ఏఐసీసీ ఆఫీస్ లో 10:30కి కార్యక్రమం. నేడు ఏపీ బీజేపీ కోర్ కమిటీ భేటీ. టీడీపీ జనసేనతో కలిసి వెళ్లడంపై చర్చ. అభిప్రాయాలు తీసుకోనున్న తరుణ్ చుక్. ఇంద్రకీలాద్రిపై కొనసాగుతోన్న రద్దీ. భవానీల రష్ తో ఆర్జిత సేవల నిలిపివేత. ఇరుముడుల కోసం స్పెషల్ కౌంటర్లు. సంక్రాంతికి తెలంగాణ ఆర్టీసీ సన్నద్ధం. 4484 ప్రత్యేక బస్సులు. ఎల్లుండి నుంచి 15వ తేదీ వరకు. అరకు మాడగడ మేఘాల కొండకు రద్దీ. క్యూ కట్టిన పర్యాటకులు. దట్టంగా కురుస్తున్న పొగమంచు. కొనసాగుతోన్న చలి తీవ్రత. ఉదయం 9:00 వీడని మంచు. వణికిపోతున్న జనం. జార్ఖండ్ రాజకీయాల్లో హై డ్రామా. సీఎం హేమంత్ రాజీనామాపై ఊహాగారాలు. బీజేపీ తప్పుడు ప్రచారమన్న ఎమ్మెల్యే. శబరిమలకి పోటెత్తిన భక్తులు. మహిళలు పిల్లలు రావద్దు అంటున్న ట్రస్ట్. 10వ తేదీ నుంచి స్పాట్ బుకింగ్స్ రద్దు.